अस्सलाम वालेकुम, मैं अनुकृति शर्मा टीवी 11 के उर्दू खबरनामे में आप सबका इस्तकबाल करती हूं। आज मेशावलम कॉन्स्टिट्यूएंसी जलपल्ली म्यूनिसिपैलिटी के वार्ड नंबर 10 में मेशावलम कॉन्स्टिट्यूएंसी की एमएलए पी सबिता इंदिरा रेड्डी ने पैदल दौरा किया। इस मौके पर जलपल्ली म्यूनिसिपैलिटी के चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, जलपल्ली म्यूनिसिपैलिटी के कमिश्नर, वार्ड नंबर 10 के काउंसिलर और दिगार अफसरा भी मौजूद थे। आइए देखते हैं टीवी 11 न्यूज की ये तफसील रिपोर्ट। नाज़रीन, जो लोग हमारे इस टीवी 11 न्यूज लाइव के साथ अभी तक जुड़े नहीं हैं, फौरन हमारे यूट्यूब को सब्सक्राइब करिए, इस वीडियो को लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए और साथ ही साथ टीवी 11 न्यूज लाइव को अब आप फॉलो कर सकते हैं 24/7 हमारे फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर। అందరికీ నమస్కారం. జల్పల్లిలో వార్డ్ నంబర్ 10 ఒకసారి చూద్దామని రావడం జరిగింది. గతంలో కేసీఆర్ ఉన్న 5 సంవత్సరాలలో జల్పల్లి మున్సిపాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాటర్ వర్క్స్కి కానీ రోడ్స్కి కానీ డ్రైనేజ్కి కానీ మ్యాక్సిమం ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. వాటర్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్ గురించి ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలనేది. ఇంకా ఎక్కడైనా కనెక్షన్ పెండింగ్ ఉంటే వాటన్నింటినీ కూడా వేయమని చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడే చైర్మన్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కమిషనర్ గారు ఉన్నారు. ఎక్కడైనా గల్లీలలో ఇంకా పెండింగ్ ఉంటే వాటర్కి సంబంధించి ఇమీడియట్గా ప్రపోజల్ ప్రిపేర్ చేయమని. రెండవది, చాలా వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఎస్డిఎఫ్లో కానీ అదేవిధంగా హెచ్ఎండిఏలో కానీ చాలా నిధులు మన ఒక జల్పల్లికే ఇచ్చున్నాం. హెచ్ఎండిఏలో 45 crores జల్పల్లికి ఇచ్చున్నాము, ఎస్డిఎఫ్లో 25 crores ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని ఉన్నాయో, ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఆపేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ చాలా అవసరం ఉంది, రోడ్స్ అవసరం ఉన్నాయి. వీటన్నింటి పూర్తి చేయాలంటే ఇప్పుడున్న నిధులతో పాటు ఇంచుమించు ఒక 100 crores ఉంటాయి అనుకుంటే, ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి, వాటితో పాటు ఇంకా అడిషనల్ అమౌంట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కానీ తగ్గించవద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైతే నిధులు ఆపేశారో వాటన్నింటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయండి. కావాలంటే ఇంకెక్కువ నిధులు ఇవ్వండి, ఎక్కువ నిధులు ఇచ్చి కేసీఆర్ కన్నా మేము బాగా పనిచేసినామనే మాట తెచ్చుకోండి, కానీ ఉన్న నిధులను క్యాన్సిల్ చేయొద్దని ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఏవైతే చూసానో బస్తీలలో డ్రైనేజ్ అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజల అవసరాలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాటిని పనిచేయించడానికి చొరవ తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళే, మధ్యతరగతి పేద తరగతి వాళ్ళే ఇక్కడ ఉంటారు. సో వాళ్ళందరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే గతంలో ఎన్ని నిధులు తీసుకొచ్చినా ఇంకా అంత డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ పనులు కంప్లీట్ కావు. కాబట్టి వాటన్నిటి కూడా నిధులు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా జల్పల్లి మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టి నిధులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. లాస్ట్ 5 ఇయర్స్లో బాడీ వచ్చినప్పటి నుండి, నేను లాస్ట్లో గెలిచినప్పటి నుండి ఈ ఒక్క వార్డులోనే 5 crores ఖర్చు పెట్టినాం. 5 crores 1.5 crore డ్రింకింగ్ వాటర్కే ఇచ్చినాం. సో 3.5 crores రోడ్స్కి ఏదైతే ఇచ్చున్నామో దాంట్లో ఇంకో 50 lakhs పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా చాలా అవసరం ఉంటుంది, వీలుంటే ఇంకా ఎక్కువ ఇవ్వండి, కానీ ఉన్న నిధులను క్యాన్సిల్ చేయొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.